భారత పార్లమెంట్ తొలి ప్రతిపక్ష నేత సిపిఎం వ్యవస్థాపక జాతీయ కార్యదర్శి కామరేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 32వ వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్య చదివేందరని కామాక్షి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు ఫైర్ స్టేషన్ గేట్ సెంటర్ లో ప్రారంభించారు. నిస్వార్థ ప్రజాసేవకుడు, నిరాడంబర రాజకీయవేత్త, ఆదర్శ కమ్యూనిస్ట్, భారత పార్లమెంటు తొలి ప్రతిపక్ష నేత అయిన కామ్రేడు పుచ్చలపల్లి సుందరయ్య 32వ వర్ధంతి సందర్భంగా ఫైర్ స్టేషన్ గేటు సెంటర్లో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని కామాక్షి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ నేటితరం రాజకీయ నాయకులు యువతకు సుందరయ్య జీవితం ఆదర్శం కావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి యువజన విభాగం జిల్లా కార్యదర్శి కోడూరి ప్రసాద్ రెడ్డి, డివైఎఫ్ఐ కార్యదర్శి పి సాయిరాం, డివైఎఫ్ఐ ఉపాధ్యక్షులు వి నాగమణి బాబు, ఏ యేసురత్నం, ఎస్ఎఫ్ఐ కార్యదర్శి జి ఆదిత్య, సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు దేవతోటి నాగేశ్వరరావు, ఎన్ బాబురావు, ఏవి రమణ, జి గంగయ్య, కొండ్రు యోహాన్, జేవీవి రాష్ట్ర కార్యదర్శి కురా రామారావు, డివిజన్ అధ్యక్షులు డి నారపరెడ్డి, ఆదిశంకరయ్య, కేవీపీఎస్ కార్యదర్శి ఎల్ జయరాజు, ఎం సత్యమూర్తి పాల్గొన్నారు. సుందరయ్య గారి 32వ సందర్భంగా ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అందరికీ చలివేంద్రము మరియు అదేవిధంగా ఈరోజు మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం వలన ఎక్కువ మంది వడదెబ్బకి లోనవుతూ ఉంటారు. ఆ వడదెబ్బ నుండి కొంత వరకు ఉపశమనం ఇవ్వడానికి ఒక మంచి కార్యక్రమాన్ని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు ఈ మజ్జిగ పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి బాబురావు మరియు మన డిఎఫ్ఐ కార్యకర్త మనల్ని కలవడం వల్ల మా కామాక్షి కేర్ హాస్పిటల్ తరఫున చిన్న సహాయకంతో ఈరోజు 32వ వర్ధంతి సందర్భంగా ఈ మజ్జిగ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ కూడా 10 నుండి 4 దాకా ఎండ తిరగకుండా ఉండేటట్టు చూసుకోవాలి. మరియు ఏదైనా కళ్ళు తిరగడం, గుండెదడ అటువంటి ఏదైనా వచ్చినా సరే ఎమ్మటే మంచినీళ్ళు తాగడము, సొక్కాన్ని ఉదురు చేసుకోవడము మరియు ఉప్పేసుకొని నీళ్ళు తాగడం వంటి పనులు చేస్తూ ఉండాలి. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 32వ వర్ధంతి సందర్భంగా ఈరోజు డివైఎఫ్ఐ భారత ప్రజాతంత్ర యువజన సమైక్య వారి ఆధ్వర్యంలో ఈరోజు మజ్జిగ మంచినీళ్ళు చలివేంద్రం ఓపెన్ చేయడం జరిగింది. తాడివలస దేవరాజు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని, ప్రసాద్ రెడ్డి గారి చేతుల మీద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కావున వచ్చి ఇచ్చేసినటువంటి అందరికీ మా డివైఎఫ్ఐ డివిజన్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వార్డులో. ఇలాంటి ఈ ఎండ తిరుగుతున్న ఈ టైంలో ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం ఎంతో మంచిది. ఇటు పాదచారులు గేటు కాడ వెయిట్ అడ్మిషన్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇలాంటి చేయడం వాళ్ళని అభినందిస్తున్నాం. ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకి, ఈ ఏర్పాటు సహకరించినటువంటి కామాక్షి హాస్పిటల్ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కామ్రేడ్ పుత్తలపల్లి సుందరయ్య 32వ వర్ధంతి సందర్భంగా ఈ సెలవేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. పుత్తలపల్లి సుందరయ్య గారి పేరుతో ఏర్పాటు చేయడం అని చెప్పంటే, సుందరయ్య గారు బతుకున్న కాలంలో ఒక నిస్వార్థ ప్రజాసేవకుడిగా, ఆదర్శవంతమైన కమ్యూనిస్ట్ నాయకుడిగా ప్రజలకు సేవలు అందించడంలో ఆయన సేవలు ఎరలేనటువంటి